ఈరోజు కథ తిరిగి వచ్చిన కారణం పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషువు పైన పడుకొని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీమహావిష్ణువు ఎందుకోగాని హఠాత్తుగా లేచాడు అలా లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమయ్యాడు ఇది చూసి లక్ష్మీదేవి చాలా కంగారు పడింది లక్ష్మి కంగారు పడటంతో స్వర్గలోకమంతా అల్లకల్లోలమైంది కల్లోలమైంది ఏమీ పాలుపోక లక్ష్మి బ్రహ్మకు మహేశ్వరునికి కబురు పంపి రప్పించింది వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగానే మహావిష్ణువు మళ్లీ వచ్చేసి యధాప్రకారం పడుకున్నాడు ఈ వింతచేష్టకు కారణం అడగాలని లక్ష్మికి నోటి వరకు వచ్చింది కాని కంగారుతో తాను చేసిన పనికి తానే సిగ్గుపడి ఊరుకుంది ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు అందుకు విష్ణువు విశేషాలకేమున్నవి ముక్తీశ్వరమనే గ్రామంలో రామయోగి అనే ఒక భక్తుడు ఉన్నాడు అతడు మార్జాల కిషోర న్యాయంగా నన్నే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నవాడు సంపన్న గృహస్థు అయినటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకొని రైతు గురవయ్య పొలంలో పడింది ఈ సంగతి గుర్తెరిగి అతను ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టు పెట్టాడు చివరకు ఊరి పొలిమేరకు పోయి చూడగా అప్పటికే చేనులో పడిన ఆవును గురవయ్య తరిమివేయటము కూడా జరిగింది రామయోగి వెళ్ళి రామయ్యకు నీతులు ధర్మాలు బోధింపసాగాడు గురవయ్య అందుకు మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని కూడా చితకబాదాడు ఒక్కొక్క దెబ్బ ఒంటిమీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ గోవింద శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు ఆ పిలుపులు వినపడే నేను లేచి వెళ్ళాను అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమిటి అని ప్రశ్నించారు అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు నేను వెళ్ళి రక్షిద్దామని అనుకునేటంతలోనే నా భక్తుడు ఓరిమి పట్టలేక రైతుతో కలియబడ్డాడు తమకంలో నన్ను స్మరించటమే మరిచిపోయి మర్కట కిశోర న్యాయంగా వర్తించాడు కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు ఎవరిళ్లకు వారు వెళ్ళారు ఇంత చెప్పినప్పటికీ లక్ష్మికి రామయోగి కథ సరిగ్గా బోధపడింది కాదు అప్పుడు ఆమె నాదా ఇందాక న్యాయం న్యాయం అంటూ రెండుసార్లు ఉటంకించారే అదేమిటో నాకు తెలియచెప్పండి అని కోరింది అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు లక్ష్మి భక్తుడైన రామయోగి మొదట్లో మార్జాల కిషోర న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు అనగా పిల్లి పిల్ల తల్లినే నమ్ముకొని ఉండటం చేత తల్లి దానికి ఎన్నడూ అపాయం కలగనీయదు జాగ్రత్తగా నోట కొరుచుకొని తీసుకొని వెళ్తుంది అలాగే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చెవిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్ళాను కానైతే అతడు రైతుతో కలియబడటంతో మర్కట న్యాయంగా వర్తించాడు అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కౌగిలించుకుంటుంది అది తన చేతి పట్టునే నమ్ముకుంటుంది కనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే తన బలమే అది నమ్ముకోవటం చేత తల్లికి దాని బాధ్యత లేదు అలాగే ఇప్పుడు రామయోగి తన బలం చూసుకొని రైతు మీద కలియబడ్డాడు కనుక నేను పోయి రక్షించవలసిన భారం తప్పిపోయింది భక్తులకు భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు రెండూ తెలుసుకొని లక్ష్మీదేవి చాలా సంతోషించింది ఈ విధంగా తిరిగి వచ్చిన కారణం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జి సుభద్ర అనంతపురం నుంచి అలాగే మరొక మంచి కథ మనిషి దేవుడు ఒకనాడొక పెద్ద మనిషికి పెద్ద జిజ్ఞాస పట్టుకుంది మనిషికి దేవుడికి తేడా ఏమిటి ఈ సందేహం తీర్చుకునే ఉద్దేశంతో ఆయన ఒక తత్వవేత్త గారింటికి వెళ్ళాడు సమయానికి తత్వవేత్త అయిన గృహస్థు బయటికి వెళ్ళి ఉండటం చేత పెద్ద మనిషి చావిడిలో కుర్చీలో కూర్చొని జ్ఞాని యొక్క రాక కోసం ఎదురు చూశాడు కొంతసేపటికి జ్ఞాని రానే వచ్చాడు పెద్ద మనిషి ఆయన్ను చూడగానే అయ్యా మనిషికి దేవుడికి గల తేడా ఏమిటో తమ ద్వారా తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు జ్ఞాని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పక నౌకర్లను పిలిచి వాళ్లతో పరుషంగా మాట్లాడుతూ ఈ మనిషిని వెంటనే బయటికి గెంటేయండి అని అన్నాడు పెద్ద మనిషి ఇది చూసి బెదిరి కుర్చీలో నుంచి లేచి ఎడంగా వచ్చాడు జ్ఞాని వెంటనే సౌమ్యంగా ఆయనతో ఇదే తేడా నేను దేవుణ్ణి మీరు మనిషి మీరు భయపడి కుర్చీలో నుంచి లేవక నిశ్చలంగా ఉండగలిగితే మీరు దేవుడే అయి ఉందరు మీ దేవత్వంలో మీకు నమ్మకం లేకపోబట్టే మీరు మనిషిగా ఉండిపోయారు అని అన్నాడు ఈ విధంగా మనిషి దేవుడు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్